వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం రథసప్తమి గురించి తెలుసుకుందాం. హిందూ క్యాలెండర్లోని ఒక్కో నెలకు ఒక్కో రకమైన ప్రాశస్త్యం ఉంది. అందులోనూ సూర్యారాధనకు ప్రధానమైందిగా చెప్పుకునే మాఘమాసం శివుడు, విష్ణువు, మహేశ్వరుడు, విఘ్నేశ్వరుడు, శక్తి ఉపాసనలకు సైతం ఎంతో అనుకూలమైనది. అయితే ఈ నెలలో శివ సూర్యోపాసనలకు ద్విగుణీకృత ఫల ప్రధానం. ఈ మాసంలో చంద్రుడు ముఖ నక్షత్రంలో కూడుకొని ఉంటాడు, కాబట్టి దీనికి మాఘమాసం అనే పేరు వచ్చింది. ఉత్తరాయణ పుణ్యకాలంలోని ఈ మాసం అంతా సూర్యోపాసనకు అనుకూలమే, కానీ ఆదివారాలు, రథసప్తమి నాడు విశేషార్చన చేయవచ్చు. ఈ మాసంలో చంద్రుడు ముఖ నక్షత్రంలో కూడుకొని ఉంటాడు, కాబట్టి దీనికి మాఘమాసం అనే పేరు వచ్చింది. సూర్యుడు సమస్త జాతికి మూలాధారం, కాలానికి అధిపతి, ప్రత్యక్ష నాయకుడిగా ప్రాణకోటికి వెలుగు ప్రసాదించే సూర్యభగవానికి ఆరాధనకు ఉత్తమమైన రోజు రథసప్తమి. బ్రహ్మస్వరూప ఉదయే, మధ్యాహ్నేతు మహేశ్వర, సాయంకాలేతు సైవవిష్ణు, త్రిమూర్చేతు దివాకర. అంటే సూర్యభగవానుడు ఉదయం వేళలో బ్రహ్మస్వరూపంగాను, మధ్యాహ్నం మహేశ్వరునిగాను, సాయం వేళల్లో విష్ణు స్వరూపంగా ఉంటూ ప్రతిదినం త్రిమూర్తి రూపంలో ప్రపంచాన్ని నడిపిస్తాడు. సౌరమానం ప్రకారం మాఘశుద్ధ సప్తమి రథసప్తమిగా పరిగణిస్తారు. సూర్యభగవానుడు జన్మించిన పుణ్యతిథి ఈరోజు. మాఘమాసం శుద్ధ సప్తమిని సూర్య సప్తమి, అచలా సప్తమి, మహాసప్తమి, సప్తసప్తి సప్తమి అని అనేక పేర్లతో జరుపుకుంటారు. శిరస్సున జిల్లేడాకులను, రేగుపళ్లను ఉంచుకొని స్నాన జలాలలో శాలిధాన్యం, నువ్వులు, దూర్వాలు, అక్షితలు, చందనం కలిపి ఆ నీటితో స్నానం చేయాలి. అలాగే యద్య జన్మకృతం పాపం మహాసప్తసు జన్మసు తన్మే రోగం చ శోకం చ మాకరీ అంతు సప్తమి అనే శ్లోకాన్ని 3 సార్లు ఉచ్చరించాలి. ఇలా స్నానం చేస్తే సూర్యగ్రహణ స్నాన ఫలం, గంగా స్నాన ఫలం కలుగుతాయని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. మాఘశుద్ధ సప్తమి నాడే సూర్యభగవానుడు ఆవిర్భించారని ఆ రోజుని ఆయన పుట్టిన తిథిగా పేర్కొంటారు. అందుకు దీనిని రథసప్తమి అనే పేరు వచ్చిందని పురాతన కాలం నుంచి భారతీయులు భావిస్తారు. సకల జగత్తుకు వెలుగునిచ్చే సూర్యుడు రథాన్ని ఎక్కి తన దిశానిర్దేశాన్ని మార్చుకుని ఈరోజు అలాంటి పవిత్రమైన రోజున కొన్ని పనులు చేయడం వల్ల ఆరోగ్యం వృద్ధి చెందడమే కాదు, దీర్ఘకాలిక వ్యాధుల నుండి కూడా ఉపశమనం లభిస్తుంది. రథసప్తమి రోజు ముందు రోజే రాత్రి ఉపవాసం ఉండి సూర్యోదయానికి ముందుగా లేచి స్నానం చేయాలి. పురుషులు 7 జిల్లేడాకులు లేదా 9 జిల్లేడాకులు, మహిళలు 9 జిల్లేడాకులు లేదా చిక్కుడాకులు తలా భుజాలపై ఉంచుకొని ఈ క్రింద మంత్రాన్ని చదువుతూ స్నానం చేయాలి. జనిత్వం హి లోకానాం సప్తమి, సప్తసప్తికే, సప్త వాహ్ వ్యాహృతికే దేవి, సమస్తే సూర్యమాతృకే, సప్తాస్వముల గల ఓ సప్తమి, నీకు సకల భూతాలకు లోకాలకు జన్ని, సూర్యుడికి తల్లివైన నీకు నమస్కారం అని ఈ మంత్రం అర్థం. రథసప్తమి నాడు ఆవు నెయ్యితో దీపారాధన చేయడం శ్రేయస్కరం. రథసప్తమి రోజు సూర్యకిరణాలు పడే చోట తూర్పు దిక్కుగా తులసి కొట్టును పక్కగా ఆవు పిడితో అలికి దానిపై పిండితో పద్మం వేసి పొయ్యి పెట్టి పిడకలను వెలిగించి పాలు పొంగించి ఆ పాలలో కొత్త బియ్యం, బెల్లం, నెయ్యి, ఆలుకలు వేసి పరిమాణం చేసి తయారు చేస్తారు. తులసి కోట ఎదురుగా చిక్కుడాకులతో రథం వేసి చిక్కుడాకులపై పరిమాణం ఉంచి దేవుడికి నైవేద్యం సమర్పిస్తారు. రథసప్తమి నాడు దేవుడికి ఎరుపు రంగు పూలతో పూజిస్తే మంచిది. చిమ్మిలి దానం చేస్తే సకల శుభాలు చేకూరుతాయి. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.